తెగేదాకా లాగాలనుకుంటున్నారా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి రోజు రోజుకి పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఇప్పుడు ఏకంగా కోర్టు వరకు వెళ్ళాలని డిసైడ్ అయ్యారు వాలంటీర్ వ్యవస్థ మీద కేసు పెట్టాలని ఫిక్స్ అయ్యారు అంటే ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళి వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసే ఆలోచన నిజంగా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటే రెండే రెండు ఆప్షన్స్ పవన్ కళ్యాణ్ గారి ముందు ఒకటి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా వ్యవస్థను రద్దు చేసేసి కొత్త వ్యవస్థను తీసుకురావచ్చు లేదు ఇప్పుడు అధికారంలోకి వస్తారా లేదా డౌట్ ఇప్పటికే కనుక ఆ వ్యవస్థను రద్దు చేయాలంటే కోర్టుకి కోర్టులో కేసు వేయాలి వాదించాలి ఆధారాలు ఏమైనా ఉంటే చూపించాలి అది ఖచ్చితంగా రద్దు కోర్టు ద్వారా ఆ వ్యవస్థను రద్దు చేయొచ్చు ఇప్పుడు ఇప్పుడు రెండో ఆప్షన్ ఎంచుకోబోతున్నారు ఇంకా అధికారంలో రావడానికి టైం పడుతుంది కాబట్టి వస్తారా లేదనేది ఇంకా గ్యారంటీ లేదు కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ మీద కేసు పెట్టబోతున్నారంట కోర్టుకు కూడా వెళ్ళబోతున్నారంట ఎందుకంటే ఇప్పుడున్న ఏకైక మార్గం ఆయన ముందు న్యాయస్థానాన్ని ఆశరించడమే ఈ వ్యవస్థను రద్దు చేయాలంటే అందుకే కోర్టులో కేసు వేసి ప్రజాస్వామ్య పద్ధతిలోనే వ్యవస్థను ఎదుర్కొంటాను అని చెప్పి ఆయన తాజాగా ప్రకటన చేశారు నిజానికి ఒక వ్యవస్థను రద్దు చేయడం అంటే అంత చిన్న విషయం ఏం కాదు వాలంటీర్ల వ్యవస్థలో ఎక్కడైనా అక్కడక్కడ తప్పులు జరుగుతున్నా లేదంటే ఓన్ మొత్తం మీద జనాలు సానుకూలంగా అయితే ఉన్నారు కాకపోతే ఇప్పుడు పవన్ వాదన ఏంటి అంటే వాలంటీర్ల ద్వారానే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అనేది నిజానికి ఇది చాలా పెద్ద ఆరోపణే దీనికి పవన్ దగ్గర ఏం ఆధారం అనేది ఆయన ఇంకా బయట పెట్టలేదు కాకపోతే రేపొద్దు న్యాయస్థానానికి వెళ్ళి అక్కడ ఏమన్నా బయట పెడతారేమో మొత్తానికి పెద్ద డెసిషన్ అయితే తీసుకున్నారు పథకాల్లో లోపాలను తప్పులను సరిచేసేందుకు ప్రభుత్వాలు మొబైల్ ఫోన్లు ఆధార్ కార్డులతో లింక్ పెడుతుంది వ్యక్తిగత సమాచారం కూడా ఇవ్వకూడదని అనుకుంటే ప్రభుత్వాలు అందిస్తున్న లబ్ధిని జనాలు వదులుకోవడం తప్ప వేరే ఏముండదు ఇప్పుడు నిజంగా మన సమాచారం తీసుకుంటున్నారంటే బ్యాంక్ వెళ్తే వాళ్ళ ఆధార్ నెంబర్ చెప్పగానే మనకు ఓటీపీ వస్తుందని చెప్పగానే మొత్తం వాళ్ళకి మన డేటా అంతా వచ్చేస్తుంది ఇప్పుడు కి ఎప్పుడైతే అన్ని అనుసంధానం అయినాయో అప్పుడే మన డాటా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు కొత్తగా వాలంటీర్ మన డాటాను తీసుకునేది ఏముంటుంది ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నామో ఏంటో ఆధార్ ద్వారానే వచ్చేస్తుంది మన ఇంటి నెంబరు డోర్ నెంబరు ఇంకా ఆధార్ హిస్టరీ తీసుకుంటే గతంలో మనం ఎన్నిసార్లు అడ్రస్ మారాము ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాము అనేది కూడా ఆధార్లో అందులో ఉంటుంది హిస్టరీ మొత్తం ఇంకా అటువంటిప్పుడు కొత్తగా మన డేటా సేకరించేసి వాలంటీర్లు తీసేసుకుని దాన్ని ఏం చేసేస్తారు ఎక్కడికి వెళ్ళిపోతాయి ఓకే పవన్ కళ్యాణ్ గారు నిజంగా అటువంటి ఆధారాలు ఏమన్నా ఉండి ప్రజల్ని మొత్తం ఈ వాలంటీర్లు ఏమారుస్తున్నారు మన డేటా తీసుకొని మొత్తం మనల్ని ఇబ్బంది పెడుతున్నారనే ఆధారాలు నిరూపిస్తే నిజంగా అది కనుక అయితే వ్యవస్థను రద్దే చేయాలి కాకపోతే అది కోర్టుకు వెళ్ళాలంటున్నారు కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఏం జరుగుద్ది చూడాలి